చిన్నప్పుడు వాళ్ళమ్మ బొమ్మలతో ఆడుకుంటున్నా ఇరా. దసరా సెలవులకి వచ్చిన ఇరా చక్కగా వాళ్ళమ్మ బొమ్మలతో ఆడుకుంది. అది సంసారం పెట్టే చెక్కలతో పింగాణితో బలపంతో చేసినవి. కొంచెం శుభ్రత కొంచెం జాగ్రత్త పాటిస్తే లాభాలు ఎన్నో. చిన్నప్పుడు మా పాప ఆడుకొని బొమ్మలన్నిటినీ చక్కగా శుభ్రం చేసి ఒక పెట్టెలో పెట్టుకునేది. మళ్ళీ కావాలన్నప్పుడు ఆడుకొని మళ్ళీ ఆ పెట్టెలో పెట్టుకునేది. అలా ఆ బొమ్మలు ఇప్పుడు వాళ్ళ పాప కూడా ఆడుకుంటుంది. ఇది ఎంత మధురమైన అనుభూతి కదా. ఇరా ప్రౌడ్గా అమ్మ బొమ్మలతో నేను ఆడుకుంటున్నాను అనే ఆ అనుభూతి అపురూపమైంది. ఇంత చక్కటి బొమ్మలు మన భారతదేశంలో కళాకారులతో చేయబడ్డాయి. ఇప్పుడు మనం వీటిని ఆదరించడం లేదు. చైనా నుంచి ప్లాస్టిక్ బొమ్మలు దిగుమతి చేసుకొని వాటితో ఆడుకుంటున్నాం. అది ప్రకృతికి నష్టం. తర్వాత మరుక్షణం పిల్లలు ఆ బొమ్మల్ని పాడు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, అది నిర్మల్ టాయ్ అన్నమాట. నిర్మల్లో కొన్న పులి బొమ్మ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా దొరుకుతాయి నిర్మల్లో. కాబట్టి ఈ బొమ్మలను మీరు ఆదరించండి, మన కళాకారులకి జీవనోపాధిని అందించండి.